నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల వివాహ కార్యక్రమాల్లో పాల్గొని వధు వరులను ఆశీర్వదించిన భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ్ రెడ్డి. హిందువుల జాగృతిని పెంచేందుకే భజన కార్యక్రమాలతో ర్యాలీ. ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందాల ఆదివారం. వార్తలలో వివరాలు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ్ రెడ్డి ఆదివారం పుంగనూరులో పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వధు వరులను ఆశీర్వదించారు. ఆయన వెంట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు. పిల్లలతో తల్లిదండ్రులు స్నేహంగా ఉంటూ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని షీటీం సభ్యురాలు నాగరత్న సూచించారు. ఆదివారం ఎన్ఎస్పేటలోని మున్సిపల్ పాఠశాల ఆవరణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పాఠశాలలు కళాశాలల వద్ద ఆకతాయిలు ర్యాగింగ్ చేస్తూ ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రత్యేకంగా మహిళా విభాగాన్ని కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం సైబర్ క్రైమ్ గురించి వివరంగా తెలిపారు. కార్యక్రమంలో షీటీం పవనకుమారి, సుధారాణి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏమైనా అని చెప్పి పదకొండు అడగడం జరుగుతుంటుంది. కాబట్టి మీకేమైనా ఉంటే కూడా చెప్పండి.
అశోకని మాఫీ చేసి అశోకని మళ్ళీ అమ్మాయిని నిలబెట్టి అంటే అన్ని మానసికంగా కానీ మనని ఎలా మన లేకుండా డబ్బు రూపంలో కానీ తీసుకోవడానికి అంత మొమ్మ తీసుకోవడానికి అలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఫస్ట్ మీరు అవన్నీ ఎవరైతే వాళ్ళు ఇల్లారో వాళ్ళని ఫస్ట్ గమనించి ఇంకేమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్ గా దాన్ని కట్టుకొని ఆ ఫోటోస్ అన్ని మీరు డిలీట్ చేయకూడదు. అంటే ఎందుకంటే అదే మీకు సాక్ష్యం కాబట్టి డిలీట్ చేయకుండా అదే అర్థమే అంటే స్క్రీన్ షాట్ ఏదైనా తీసుకొని మీరు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చినట్టయితే మీకు వాళ్ళని ఎవరు వాళ్ళు ఎవరికైనా ఏ నెంబర్ నుండి వస్తుంది ఏమి అని చెప్పి కనుకోవచ్చు. ఇక్కడ వచ్చి బ్యాంక్ ఓటీపీ నెంబర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ ఎవరికి చెప్పకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ జాగ్రత్త మీరు అట్లే పెట్టుకోవాలి. పక్క వాళ్ళు ఎవరైనా బ్యాంక్ నుండి ఫోన్ చేస్తా అంటారు, మీ పేరు అడుగుతారు, మీ పేరు మీ అడ్రస్ విలేజ్ అన్ని అడుగుతారు. కానీ మనం బ్యాంక్ వాళ్ళేమో అని చెప్పి అందరికి చెప్పేస్తుంటాం కానీ వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే మీ ఫోన్ నెంబర్ అన్ని లింక్డ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అవును ఇవన్నీ ఇవన్నీ నేను చేయించిన బ్యాంక్ అని చెప్పి ఇలానే ఒక సారి బ్యాంక్ లో ఉన్నారు కదా ఒక సార్ ఫోన్ చేస్తే మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తాము మీ డీటెయిల్స్ చెప్పండి అని ఒక టూ బ్యాంక్ మైసూర్ బ్యాంక్ ఒకటి ఆంధ్ర బ్యాంక్ ఒకటి సార్ వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఫస్ట్ ఒక ఏదైనా కానీ మన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని తీసుకోవడం అనేది చాలా కష్టము. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్త ఉండండి. దానికోసమే వారం రోజుల్లో సైబర్ క్రైమ్స్ అని అన్ని వార్డ్స్ లోనూ అన్ని విలేజెస్ లోనూ అన్నింటిలోనూ అవేర్నెస్ అనేది పెట్టడం జరిగింది. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పోలీసులు పోలీస్ స్టేషన్కి రాండి. మహిళలకు సంబంధించింది ఇంకొకటి ఫ్యామిలీకి సంబంధించింది. అంటే ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న బాగుంటేనే పిల్లలు కూడా బాగుంటారు. పిల్లలు భవిష్యత్తు బాగుంటారంటే తల్లిదండ్రులు ఇంట్లో గొడవ పడతా తాగుతా అనుమానిస్తా ఇలా ఉంటారంటే పిల్లల ఫ్యూచర్ పైన వాళ్ళ ఎడ్యుకేషన్ పైన వాళ్ళ ఎదుగుదల అనేది కూడా ఉండదన్నమాట. కాబట్టి మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మనుషులు అయిన తర్వాత ఒక్కొక్కరికి ఉంటాయి ఏదో ఒకటి ప్రాబ్లమ్స్. హిందవుల్లో జాగృతిని పెంపొందించడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమర్థ సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ త్రిమూర్తి రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కొత్త ఇండ్లు సాయిబాబా ఆలయం వద్ద నుండి ఎన్టీఆర్ కూడలి వరకు భజన బృందాలు కీర్తనలు ఆలపిస్తూ భజనలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సమరసత సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు భజన బృందాల సమావేశము నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ మధ్య కాలంలో హైందవ ధర్మానికి వచ్చినటువంటి ముప్పుని గుర్తెరిగి హైందవ ధర్మ సంరక్షణార్థము సమరసత సేవా ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపింపజేశారు. అందుకు తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వారి సహాయ సహకారాలు దొరుకుతూ ఉన్నది. మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయ సహకారాలతో మన జిల్లాలో 53 గుళ్ళని ఈ మధ్యకాలంలో నిర్మాణం చేపట్టడం జరిగింది. మారుమూల ప్రాంతమైనటువంటి అరంట్లపల్లి గ్రామంలో శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే చౌడేపల్లి మండలంలో కొండయ్య గారి పల్లిలో కూడా శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని చేపట్టడం జరిగింది. వెనుకబడిన తరగతుల్లో హైందవ భావాలు కలిగినటువంటి యువకులకి అర్చక ట్రైనింగ్ని తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు అభద్రతా భావంతో ఉన్నటువంటి వారు హైందవులు అని చెప్పచ్చు. ఎప్పుడు ఏ కుటుంబం మీద పడి యామారిచ్చో మభ్యపెట్టో భయపెట్టు ఏదో ఒక రకంగా మత మార్పిడులు అనేది చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. వీటిని ఎదుర్కోవాల్సిన ఈ హైందవ దేశంలోనే ఎదుర్కోవాల్సిన దుస్థితి ఈరోజు ఏర్పడుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక భజన నామస్మరణతో వాళ్ళల్లో హైందవ ధర్మపు గొప్పతనాన్ని తెలియజేసే ముఖ్య కారకులు ఈ మహనీయులు. ఇంకా వీళ్ళు తీసుకెళ్లాల్సిన బాధ్యతలు హైందవ ధర్మ గొప్పతనాన్ని తెలియజేసే కొన్ని సలహాలు సూచనలను కూడా వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు మరింత మంచి స్థాయిలో మన హైందవ ధర్మానికి ముందుకు తీసుకెళ్లే పనిని వాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళని సత్కరించే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉంది.
ఆంగ్ల సంవత్సర ఏర్పాట్లను తిరుమల ఇన్ఛార్జ్ జేఈఓ పోల భాస్కర్, సిబిఎస్ఓ గోపినాథ్ జెట్టిలు పరిశీలించారు. జనవరి 1వ తేదీ ఆంగ్ల నూతన సంవత్సరం కావడంతో తిరుమలకు విశేషంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేస్తామని జేఈఓ పోల భాస్కర్ తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేస్తామని, సిఫార్సు లేఖలను అనుమతించమని జేఈఓ పేర్కొన్నారు. వేకవజామున 12:30 శ్రీవారికి తిరుప్పావై సేవ మొదలవుతుందని, 2 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు మొదలవుతాయని, అనంతరం 4:30 సర్వదర్శనం మొదలవుతుందని జేఈఓ తెలిపారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. నూతన సంవత్సరం సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏర్పాట్ల విషయంలో సిబిఎస్ఓ గారు, అట్లాగే ఎస్సీ రామచంద్ర రెడ్డి గారు, టెంపుల్ డిప్యూటీఓ గారు, ఇంకా ఇతర సంబంధిత అధికారులతో ఇన్స్పెక్షన్ చేశాము. దీనికి సంబంధించి టెంపుల్ ప్రోగ్రాం కూడా ఒకసారి అందరికీ మనవి చేయాలి. రాత్రి 11 గంటల వరకు జనరల్ దర్శనం ఉంటుంది 31వ తారీఖున. ఆ తర్వాత స్వామివారికి చేయాల్సినటువంటి ధనుమాత సేవ, ఏకాద సేవ అన్నీ ఉంటాయి. తిరిగి 12:30 టెంపుల్ని ఓపెన్ చేసిన తర్వాత 2 గంటల వరకు ఇవన్నీ జరుగుతాయి. 2 గంటల నుంచి వీఐపీ బ్రేక్ దర్శన్ ఏర్పాటు చేస్తున్నాము. ఆ తర్వాత 4:30 గంటల మధ్య, అంటే 4:30 లోపే జనరల్ లైన్ వదిలే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. ఈ సందర్భంగా ఆర్థిక సేవలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అట్లాగే దర్శనానికి వచ్చేటువంటి ప్రముఖులు ఎవరైతే ప్రోటోకాల్ స్టేటస్ ఉందో వారికి మాత్రమే దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాము. సిఫార్సు లేఖల్ని ఈ సందర్భంగా తీసుకోవడానికి అవకాశం లేదని చెప్పి తెలియజేస్తున్నాము. ఒకసారి 4:30 గంటల మధ్య జనరల్ లైన్ వదిలిన తర్వాత నిరంతరాయంగా సామాన్య భక్తులకు అందరికీ దర్శనం కల్పించే ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా వచ్చేటువంటి ప్రముఖులు, భక్తులు అందరికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులతో సహకరించవలసిందిగా మనవి చేస్తూ ముందస్తుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైకుంఠ ఏకాదశి తర్వాత తిరుమలకి సామాన్య భక్తులు పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా చేస్తున్నారు. అదేవిధంగా మొన్న మహారాష్ట్రకు సంబంధించినటువంటి బాలుడు కిడ్నాప్ విషయంలో లోకల్ పోలీసు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ సెక్యూరిటీ విభాగం ఒక టీం వర్క్గా చేసి, విజిలెన్స్ వారు అంతకు ముందు రోజే 2 రోజుల ముందు అతన్ని చెక్ చేయడం, ఆ ఫోటోగ్రాఫ్ తీసుకొని పెట్టుకోవడం వల్ల వారికి సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నటువంటి విజువల్ ద్వారా ఇతనే అయ్యుండొచ్చినటువంటి ఒక అనుమానంతో ఆయన ఫోటోని తీసి లోకల్ పోలీస్కి ఇవ్వడం, అదేవిధంగా ఆ వ్యక్తి ఒక సెల్ ఫోన్ కూడా దొంగతనం చేసి ఉండడం మూలాన ఆ సెల్ ఫోన్కి బాధితుడు ఫోన్ చేయడం, ఆ రికార్డు కూడా మా దగ్గర ఉంది కాబట్టి ఆ ఫోన్కి ఫోన్ చేసిన తర్వాత అతను తిరిగి మళ్ళా విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారికి కాల్ చేయడము, దాంతో అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడి నుంచి పంపించినటువంటి ఫోటో ఏదైతే ఉందో దాని మీద అనుమానం వచ్చి ఇక్కడ మన విజిలెన్స్ డిపార్ట్మెంట్కి కాంటాక్ట్ చేయడము, దాంతో విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు ఇతను సెల్ ఫోను, అదేవిధంగా బాలుడిని కిడ్నాప్ చేసినట్టుగా
తెలియజేయడం, వారిని అక్కడే పట్టుకుని ఉండడం అని చెప్పడం, దాని తర్వాత లోకల్ పోలీస్ వారికి సమాచారం ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ వారు వారిని బాలుని సురక్షితంగా వారి కస్టడీలో తీసుకుని ఆ నిందితులను కూడా కస్టడీలో తీసుకున్నారు. సో ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి విజిలెన్స్ సిబ్బంది, తిరుమల లోకల్ పోలీసు, అదేవిధంగా మీడియా వారు ఇచ్చినటువంటి పబ్లిసిటీ ఆధారంగా త్వరలోనే బాలుడిని గుర్తించడం, అదేవిధంగా బాధితులను కూడా పట్టుకోవడానికి అవకాశం దొరికింది. ఈ సందర్భంగా దీంట్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా టీడీటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది ఒక పుణ్యక్షేత్రం, ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. దీంట్లో చాలా వరకు మన సీసీటీవీ కెమెరాల ద్వారా కానీ, నిఘా పంచడం ద్వారా కానీ, లోకల్ పోలీసు సిబ్బంది ద్వారా, క్రైమ్ టీమ్స్ కానీ ప్రతినిత్యం తిరుగుతూ ఉండబట్టి మనకి ఆ కిడ్నాప్లు జరిగేటువంటిది కానీ, దొంగతనాలు కానీ ఆ సంఖ్య చాలా వరకు గణనీయంగా తగ్గిపోయింది. తల్లిదండ్రులకు విజ్ఞప్తి, చిన్నపిల్లలను తీసుకొచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళ దగ్గరే ఉంచుకునేటట్లు, వాళ్ళ మీద నిరంతరం నిఘా ఉండేటట్లుగా వాళ్ళు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా తిరుమల పైన అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు నిఘా ఉంటుంది కాబట్టి చాలా వరకు ఇట్లాంటి సంఘటనలు తగ్గినప్పటికీ కూడా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దానికి ఆందోళన చెందవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, సో తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళ యొక్క బంధుమిత్రులు ఎవరైతే పిల్లలతో వస్తారో వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎస్టీయు క్యాలెండర్ను సంఘ నాయకులు ఆవిష్కరించారు. స్థానిక ఎంఆర్సీ కార్యాలయం ముందు ఎస్టీయు క్యాలెండర్ మరియు డైరీని మండల విద్యాశాఖ అధికారిని లీలారాణిచే ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఎస్టీయు గౌరవాధ్యక్షులు సురేంద్రబాబు మాట్లాడుతూ, విద్యాపరంగా ఉపాధ్యాయుల సమస్యల పరంగా ఎస్టీయు అన్ని సంఘాల కంటే ముందుండి పోరాటాలు చేయడం జరుగుతుందని, ప్రధాన సమస్యలైన ఐఆర్ సాధించుకోవడం, సిపిఎస్ రద్దు, స్పెషల్ టీచర్లకు నేషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు, ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధన తదితర సమస్యల పరిష్కారంలో ఎస్టీయు అనేక రూపాల్లో పోరాటాలు చేయడం జరుగుతూ ఉన్నదని, ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కార దిశగా ఆలోచించాలని, లేని ఎడల తీవ్ర వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు వెంకటేశ్వరరెడ్డి, అయ్యూబ్ ఖాన్, రెడ్డప్ప, నారాయణ, మోహన్, రామచంద్రయ్య, ఎసి నారాయణ రెడ్డి, హరికిషోర్, శ్రీనివాసులు, ప్రభాకర్, బుడ్డన్న, సుధాకర్, వెంకటరెడ్డి, నరేంద్ర, గురుస్వామి తదితరులు హాజరు కావడం జరిగింది. విద్యార్థుల మానసిక ఒత్తిడిని తొలగించి ఉల్లాసాన్ని నింపేందుకే హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ పాఠశాలల ఇషా కోఆర్డినేటర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం పుంగనూరు పట్టణంలో గల ఎన్ఎస్పేటలో గల మున్సిపల్ పాఠశాల విద్యార్థులు ఆనందాల ఆదివారాన్ని నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు స్థానికులు పాల్గొన్నారు. Don't you know?
ప్రెసిడెంట్ సునీల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్, గుణశేఖర్ రాజు, దేవేంద్ర, అన్సర్ బాషా, వినోద్ కుమార్ సభ్యులందరూ పాల్గొన్నారు. కేసీఆర్ గారు ఏదో పెట్రోల్ ప్లంట్ అనేసి ఢిల్లీ అంతా చుట్టుకొని వచ్చినాడు, పశ్చిమ బెంగాల్కి పోయినాడు, ఒరిస్సాకి పోయినాడు. ఆయనకి ఎవరు కోఆపరేట్ చేసినట్లే. ఈయన పోయి ఆడ ఒరిస్సాలో ఆయన పట్నాయక్ నవీన్ పట్నాయక్ గారిని కలిసినారు. కలిసేస్తానే వెంటనే వాళ్ళ ఎంపీని పంపించినారు బాబు గారి దగ్గరికి. అదంతా మనం చూసినాం. ఆయనకి బ్రెయిన్ కొంచెం చెల్లించిందేమో. కేసీఆర్ గారు కొంచెం సాయంత్రం అయితే కొంచెం సోయలో ఉండి మాట్లాడారు. మీరంతా కూడా నేను మాట్లాడారు డర్టీ పాలిటిక్సా, డర్టీ పాలిటిక్స్ చేసేది నీకు చెల్లింది. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని అడ్డం పెట్టుకునేసి ఏం చేశారు, ఒక ఐడియా ఉందా మీకు? అన్యాయంగా విద్యార్థుల్ని, యువకుల్ని, 1200 మందిని పట్టున పెట్టుకున్నావే, అది డర్టీ పాలిటిక్స్ అంటే. మా బావగారు చేస్తున్న అభివృద్ధి మాకు తెలుసు, మా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కష్టపడుతుండే విషయం మాకు తెలుసు. నువ్వేదో చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోతాను అంటుండవు. ఏం తెలంగాణలో చేసింది మర్చిపో, మేమంతా మర్చిపోలా? 22 లక్షల ఓటర్లని తీసిన విషయం ప్రజలంతా గమనిస్తూ ఉంటారు. ఈసీనే ఒప్పుకుని ఉంది 22 లక్షల ఓట్లు గలంతైనాయనేసి. ఇట్లా మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసినారా? నువ్వు మూడు కలిసి ఆంధ్రప్రదేశ్లో మేమున్నాం, చంద్రబాబు నాయుడు గారు సైన్యం ఉన్నాం ఇక్కడ. నువ్వేదో చెప్పేస్తే డర్టీ పాలిటిక్స్ అంటావు. నీకు తెలుగుదేశం పార్టీనే రాజకీయ భిక్ష పెట్టింది, తెలుగుదేశం పార్టీనే రాజకీయ భిక్ష పెట్టింది నీకు. తెలుగుదేశం పార్టీ లేకుంటే నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. ఎన్టీ రామారావు గారు పేరు మీద అభిమానంతోనే నీ కొడుకు తారక రామారావుని పేరు పెట్టుకున్నావు కేసీఆర్. నువ్వు మాట్లాడుతుంటే పద్ధతి మార్చుకోవాలా? పొంగనూరులోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగాలని సీనియర్ సివిల్ జడ్జి బాబు నాయక్ పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర వర్మ మాట్లాడుతూ పిల్లలకు సరైన నడవడిక నేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ఏజీఎంలు శ్రీనివాసులు, సురేష్ ప్రిన్సిపల్ శ్రీకాంత్, ఏఓ ఫిరోజ్ బాషా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వార్తలు ముగించడంతో ముఖ్యాంశాలు మరోసారి. పాల్గొని వధు వరులను ఆశీర్వదించిన భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ్ రెడ్డి. హిందువుల జాగృతిని పెంచేందుకే భజన కార్యక్రమాలతో ర్యాలీ. ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందాల ఆదివారం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.